అవసరం లేదా నారాయణ గారికి? నేను అనేది అదే, అమ్మాయి సరైన ఎవిడెన్స్ ఏదన్నా చెప్తే ఒకటి, ఆడపిల్ల కాబట్టి అని వేగంగా అనేసేస్తా. కొన్ని వీడియోలు ఏదో నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను, దాన్ని కూడా బ్లాక్ చేశారు. ఇప్పుడు ఫేస్బుక్ లో అవి కూడా బ్లాక్ చేస్తున్నారు. అమ్మాయి మాటల్ని బ్లాక్ చేస్తున్నారు, వేరే కాదు. అదే ఈ అమ్మాయి పెట్టిన వీడియోలు, ఈ అమ్మాయి ఫోను అంతా అతని ఆమె భర్త చేతుల్లోనే ఉంది, వాళ్ళు బ్లాక్ చేసేస్తున్నారు అకౌంట్లని. అవును, అదే కదా. అది ఈ అమ్మాయి మాట్లాడడం బిగిన్ అయినప్పటి నుంచి బ్లాక్ చేసేస్తున్నారు, ఎందుకంటే ఈ అమ్మాయి మీద పెత్తనం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. తెగించి పోరాడగలిగే శక్తి ఉంటే గనక అది తప్పు అవుతుంది. అది పెట్టేందుకు వాళ్ళ భర్త మీదనో లేకపోతే ఎవరు బ్లాక్ చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేయించారు. బాబు ప్రకటన స్వాతంత్ర పక్కు భంగం అన్నది అయితే గనక మామూలు కేసులు కాదు, చాలా పెద్ద సీరియస్ కేసు అవుతుంది. హ్యూమిలియేషన్ అనేటువంటి చాలా ప్రమాదకరమైన గృహహింస కేసు కింద లోపల దోయించాలి, చెయ్యొచ్చు. బట్ ఈ ఆరోపణ అంటే పాతికేళ్ల నుండి చేస్తున్న దానికి ఏదన్నా ఆధారం చూపించాలి, అది చూపించవచ్చు. ఇంకోటి ఏంటంటే, సాధారణంగా మహిళల కేసుల్లో ఎలాంటి అదృష్టం ఉంటుందంటే వాళ్ళకి వాళ్ళు చేసే ఆరోపణ కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎదురోళ్ళకు ఉంటుంది, తప్పించి వాళ్ళది కరెక్ట్ అని నిరూపించుకునేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. నిరూపించాల్సిన అవసరం ఇందులో ఆమె చెప్పే దాంట్లో ఇది కరెక్టే అవుతుంది, వాళ్ళ కుటుంబానికి డబ్బులు, వీళ్ళ మీద డిపెండెన్సీ, ఇదంతా. కానీ అది రేపొద్దున కోర్టులో నిలబడుతుంది. ఆయన గృహహింస చేస్తున్నాడు.